ఏటీవీ ప్రేక్షకులకు నమస్కారం. త్రిబులెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 అసలు వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క దిక్కుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఏ కార్యక్రమాలు ఏ రాశులు వారు చేపట్టాలి అనేటువంటి అంశాలతో పాటు విద్యార్థులకి విద్యార్థి దశ చాలా ముఖ్యమైనటువంటిది. ఈ విద్యార్థి దశలో శని యొక్క ప్రతికూలత ఉన్నప్పుడు చాలా రకాలైనటువంటి విద్యాభంగ యోగాలు కలుగుతుంటాయి. మరి శని యొక్క ప్రతికూలత తొలగించుకోవాలంటే విద్యార్థి దశలో ఎటువంటి ప్రక్రియలు చేపట్టాలో ఈనాటి ఆంతర్యంలో పరిశీలిద్దాం. శ్రీ విజయనామ సంవత్సరం, కార్తీక మాసం, దక్షిణాయనం, శరద్ ఋతువు. ఈరోజు కార్తీక బహుళ త్రయోదశి, దీన్ని శని త్రయోదశి అంటాం. ఈరోజు చేపట్టేటువంటి ఈశ్వరాభిషేకం శని యొక్క ప్రతికూలతని తొలగిస్తుంది. ఇక ఈరోజు శనివారం లేదా శనివారం. ఈరోజు నువ్వుల దానం, అలాగే నల్ల ఆవుకి చేసేటువంటి ఉపచర్యలు శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలతని తొలగిస్తుంది. ముఖ్యంగా ఏలినాడు శని, అష్టమ శని, అలాగే అర్ధాష్టమ శని ద్వారా ఏర్పడేటువంటి ఈతి బాధలు తొలగిపోతాయి. ఇక ఈరోజు నక్షత్రం చిత్తా నక్షత్రం. ఈ చిత్తా నక్షత్రంలో ఒకటి రెండు పాదాల్లో పుట్టినట్టయితే దోషం, మూడవ పాదంలో కూడా దోషం. కాబట్టి ఈ దోష నివృత్తికై ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం, అలాగే సుబ్రహ్మణ్య స్వామి యొక్క అభిషేకం బాగా పనికి వస్తాయి. ఈ చిత్తా నక్షత్రం తర్వాత వచ్చేటువంటి నక్షత్రం స్వాతి నక్షత్రం. ఈ స్వాతి నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి దోషం లేదు, శుభప్రదమైనది. చిత్తా నక్షత్రంలో పుట్టేటువంటి వారికి కుజ మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం కుజుడి యొక్క స్థితి కన్యాక్షేత్ర స్థితి. ఇది బలంగా ఉన్నప్పుడు లేదా స్థితిరీత్యా ఆధిపత్యత శుభుడైనప్పుడు ఈ కుజుడు యోగించటంలో చాలా సమర్థుడు. తర్వాత వచ్చేటువంటి నక్షత్రం స్వాతి నక్షత్రం. ఈ స్వాతి నక్షత్రంలో పుట్టేటువంటి వారికి రాహు మహాదశతోటి ప్రారంభమవుతుంది. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక పరమైనటువంటి అనిశ్చితి కొనసాగుతుంది. మానసిక వేదనలకు గురి అయినటువంటి సంఘటనలు ఉన్నప్పటికీ నిలదొక్కుకోగలుగుతారు. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో జాగ్రత్తలు పాటించాలి. విద్యా సంబంధిత వ్యవహారాల్లో ఏర్పడినటువంటి విఘ్నాలకు స్వస్తి చెప్పేటువంటి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలు గృహరీత్యా చేపట్టినప్పటికీ జాప్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. గృహ విషయాల్లో ఏర్పడినటువంటి అనిశ్చితి పరిస్థితుల్ని సరిదిద్దుకునేటువంటి ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. ఆరోగ్య విషయంలో ప్రతికూలత కొనసాగుతుంది, ఖర్చులు బాగా పెరుగుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 8. నలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈరోజు మీరు మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా ఆర్థిక పరమైనటువంటి చిరాకులు దూరమవుతాయి. ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధి గోచరిస్తుంది. ఆర్థిక సంబంధిత పునః ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే గృహ సంబంధిత కార్యక్రమాలను చకచకా పూర్తి చేయగలుగుతారు. గృహ నిర్మాణాది కార్యక్రమాల ఆలోచనలు కూడా సత్ఫలితాన్ని కలిగిస్తాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఏర్పడినటువంటి అనిశ్చితి తొలగిపోతుంది. వ్యాపార సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. దూర సంబంధిత వార్తలు ఆనందాన్ని కలిగిస్తాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఆదాయాన్ని పెంపొందింపు చేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. పిల్లల ద్వారా ఆనందం లభిస్తుంది. సంతోష వార్తలు అన్ని రంగాల వారికి కూడా దగ్గరవుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. నీలపు వర్ణం మేలును కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈరోజు మీరు శివాలయాన్ని దర్శించడం, ఈశ్వరుడికి అభిషేకాదు నిర్వహించడం వంటి కార్యక్రమాలు గ్రహ అతి ప్రతికూలతని దూరం చేస్తుంది, అభివృద్ధిని కలిగిస్తుంది. గృహ సంబంధిత కార్యాలు, కార్యక్రమాలు, నిర్ణయాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే ఆలోచన విధానంలో దోషాల ద్వారా సమస్యలు ఎదురవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ తగ్గుతుంది. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో గందరగోళ పరిస్థితులను నివారించుకునేటువంటి అవకాశాలు కూడా దగ్గరవుతాయి. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాలు మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలత కలిగిస్తాయి. ఆరోగ్య విషయంలో ప్రతికూలత కొనసాగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. పసుపు వర్ణం త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాగణపతి. ఈరోజు మీరు మహాగణపతిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా గ్రహ అతి ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత తగ్గుతుంది. విదేశీ సంబంధిత ప్రయాణాలు, సంభాషణలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే వాహన విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. విదేశీ వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలను పొందగలుగుతారు. ఉత్తమమైనటువంటి నిర్ణయాలు వ్యాపారరీత్యా తీసుకున్నప్పటికీ సంకట పరిస్థితులు ఎదురవుతాయి. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఆదాయ
संबंधित లావాదేవీల విషయంలో జాగర్తలు తప్పనిసరి గృహ విషయాల్లో అనిశ్చితి ఏర్పడినప్పటికి తిరిగి నెలకొగగలుగుతారు ఆరోగ్య విషయంలో ప్రతికూలత ఏర్పడుతుంది ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5 ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం ఈశ్వరుడు ఈ రోజు మీరు శివాలయాన్ని దర్శించడం ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు గ్రహ అతి ప్రతికూలతను దూరం చేస్తుంది ముఖ్యంగా అర్ధాశ్రమ శని ద్వారా రాహు ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత తగ్గుతుంది ఉద్యోగ సంబంధిత నూతన నిర్ణయాలు ఈ రోజు మీకు లభిస్తాయి ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే సంభాషణల విషయంలో జాగర్తలు వహించాలి సోదరుల విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి నూతన కార్యక్రమాల్లో వేగవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతారు సాహసోపేతమైనటువంటి విజయాలు ఆలస్యంగా దగ్గరవుతాయి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో శ్రద్ధ పెరిగినప్పటికీ అనిశ్చితి ఆర్థికంగా కొనసాగుతుంది వృత్తిపరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి ఉద్యోగ సంబంధిత విషయాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి కీలక బాధ్యతలు వహించాల్సినటువంటి ఆవశ్యకత ఏర్పడుతుంది ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1 నలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం దక్షిణామూర్తి ఈ రోజు మీరు దక్షిణామూర్తిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా సంభాషణల విషయంలో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి స్థిరాస్తి నిర్ణయాలు ఈ రోజు మీకు లభిస్తాయి ఈ రోజు కన్యా రాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో చిక్కులు ప్రారంభమవుతాయి ఆర్థిక పరమైనటువంటి అంశాలు గందరగోళాన్ని సృష్టిస్తాయి నూతన కార్యక్రమాల్లో దూకుడు నిర్ణయాలు పనికిరావు వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి నూతన కార్యక్రమాలు గృహరీత్యా చేపట్టినప్పటికీ విఘ్నాలతో ముగుస్తాయి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3 పసుపు వర్ణం త్వరితగతిని శుభాలను కలిగిస్తుంది ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం ఈశ్వరుడు ఈ రోజు మీరు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం ద్వారా ఏలినాక్షని ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలత తగ్గుతుంది ఆర్థిక ఖర్చులు తగ్గుతాయి ఆరోగ్య రక్షణ ఏర్పడుతుంది రుణ ప్రయత్నాలు ఈ రోజు మీకు లభిస్తాయి ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే ప్రయాణాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు అధిక ఖర్చులు ఉన్నప్పటికీ నిలదొక్కుకోగలుగుతారు వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాలు సత్ఫలితాన్ని కలిగిస్తాయి అదృష్ట సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటాయి నైపుణ్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ వృత్తిరీత్యా చేపట్టగలుగుతారు ఆరోగ్యంలో మంచి మార్పులు చేకూరుతాయి ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8 నీలపు వర్ణం మేలును కలిగిస్తుంది పడమట దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి ఈ రోజు మీరు సుబ్రహ్మణ్య స్వామిని స్మరించి దర్శించి పూజించడం ద్వారా గ్రహ అతి ప్రతికూలత దూరమవుతుంది ముఖ్యంగా కుజుడు ద్వారా ఏర్పడేటువంటి రుగ్మతలు దూరమవుతాయి ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలును కలిగిస్తాయి ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే అధికారంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు దూరమవుతాయి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది విదేశీ సంబంధిత వ్యవహారాలు బాగా కలిసి వస్తాయి పెట్టుబడుల విషయంలో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి గృహ విషయాలు బాగా అనుకూలిస్తాయి ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6 తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి ఈ రోజు మీరు మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు దూరమవుతాయి అష్టమ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి చిరాకులు దూరమవుతాయి వ్యాపార నూతన ఒప్పందాలు ఈ రోజు మీకు లభిస్తాయి ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే శోభతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు ఆనందకర సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటాయి ఆనందకర వాతావరణం వృత్తిరీత్యా కూడా ఏర్పడుతుంది వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాలు సత్ఫలితాన్ని కలిగిస్తాయి నూతన ఉద్యోగ అవకాశాలు దక్కించుకోగలుగుతారు ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2 నీలపు వర్ణం మేలుని కలిగిస్తుంది పడమటి దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఈ రోజు మీరు వెంకటేశ్వర స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా గ్రహానుకూలత పెరుగుతుంది అభివృద్ధి ఏర్పడుతుంది కోర్టు సంబంధిత వ్యవహారాలు ప్రక్రియలు సంభాషణలు ఈ రోజు మీకు లభిస్తాయి ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ ఉద్యోగ రీత్యా చేపట్టగలుగుతారు ప్రాధాన్యతను సంతరించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో నష్టాల్ని భర్తీ చేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి ఆర్థిక పరిస్థితుల్లో చిరు సమస్యలు ఏర్పడినప్పటికీ తిరిగి మామూలు పరిస్థితులు నెలకొంటాయి గృహరీత్యా ఏర్పడినటువంటి సంకటాలు తొలగిపోతాయి
వ్యాపార అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు ఆటంకాలు కలిగించినప్పటికీ విజయాలను కూడా కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8 నలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈ రోజు మీరు మహావిష్ణువుని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా విష్ణు సహస్రనామం పఠించడం లేదా వినటం ద్వారా ఉత్తమ ఫలితాలు లభిస్తాయి. గ్రహ ప్రతికూలత దూరం అవుతుంది. ఆర్థిక నూతన ప్రయత్నాలు ఈ రోజు మీకు లభిస్తాయి. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థికపరమైనటువంటి చిక్కులు ప్రారంభమవుతాయి. నూతన స్నేహాల ద్వారా ప్రతికూలత ఏర్పడుతుంది. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాలు ఆటంకాలను కలిగిస్తాయి. గృహ విషయాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5 ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు మీరు ఆంజనేయ స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా మనోధైర్యం పెరుగుతుంది. తద్వారా విజయాలు చేకూరుతాయి. ప్రతికూలత దూరమవుతుంది. విద్యా సంబంధిత నూతన ప్రయత్నాలు ఈ రోజు మీకు లభిస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితిని అధిగమించగలుగుతారు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి సంకోచాలు వీడిపోవడానికే చేసేటువంటి ప్రయత్నాలు కొంతవరకు లభిస్తాయి. నూతన కార్యక్రమాలు గృహరీత్యా చేపట్టగలుగుతారు. బంధువులతో స్నేహితులతో సత్సంబంధాలు కొనసాగుతాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8 నలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు మీరు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించి పూజించడం ద్వారా గ్రహ అతి ప్రతికూలత దూరమవుతుంది. ఆధ్యాత్మిక కార్యాలు కార్యక్రమాలు ఈ రోజు మీకు లభిస్తాయి. విద్య నర్ధించువాడు విద్యార్థి. విద్యార్థి దశలో క్రమశిక్షణ తప్పనిసరి. విద్యార్థి దశలో శని యొక్క ప్రతికూలత ఏర్పడినప్పుడు విద్యా అభివృద్ధికి ఆటంకాలు ఏర్పడతాయి. మరి ఇటువంటి ప్రతికూలతని ఎదుర్కోవాలంటే ఎటువంటి ప్రక్రియలు చేపట్టాలో పరిశీలిద్దాం. విద్యార్థులు చదువులో బాగా రాణించాలంటే కష్టపడి చదవాలి. జ్ఞాపక శక్తిని పెంపొందింప చేసుకోవాలి. శని ప్రతికూలతను తొలగించుకోవటం ద్వారా విద్యార్థులు చదువులో ముందంజలో ఉంటారు. చదువుల పట్ల ఆసక్తి జ్ఞాపక శక్తి వృద్ధికి పరీక్షల్లో విజయం సాధించడానికి శని ప్రతికూలతను నివారించుకోవాలి. విద్యార్థులు ప్రతి మంగళ శనివారాల్లో ఆంజనేయ స్వామిని దర్శించి నమస్కరించి సింధూరాన్ని నుదుటిన ధరించాలి. మెడలో ఆంజనేయ స్వామిని రూపును ధరించడం కూడా చాలా మంచి ఫలితాల్ని కలిగిస్తుంది. విద్యార్థులు చదువుకునే గదిలో గణేష కుమారస్వామిలతో కూడినటువంటి శివపార్వతుల చిత్రపటం తప్పక ఉన్నట్టయితే మంచి ఫలితాలు లభిస్తాయి. విద్యార్థులు స్నానాధికాల్ని పూర్తి చేసుకున్న తర్వాత సూర్యుడికి నమస్కరించాలి. చదువుకునేటువంటి గది గోడలకు ఆకుపచ్చ రంగు ఉంటే మంచిది. పుస్తకాల్ని ఉంచేటువంటి అల్మారా బ్యాగుల్లో దుర్గాదేవి సరస్వతి వినాయకుడు దక్షిణామూర్తి ఇతరులని ఎల్లప్పుడూ ఉంచుకున్నట్టయితే విద్యలో శ్రద్ధ పెరుగుతుంది. విద్యార్థులు శనివారం నాడు తప్పనిసరిగా తలస్నానం చేసి నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి. పశ్చిమ దిక్కుకు అధిపతి అయినటువంటి శనీశ్వరుడికి సాయం సమయంలో పశ్చిమ దిక్కు వైపునకి తిరిగి నమస్కరించి ఎటువంటి ఆటంకాలు విద్యలో నాకు కలగకుండుగాక అని నమస్కరించాలి. ఇటువంటి ప్రక్రియల ద్వారా విద్యార్థులపై ఉన్నటువంటి శని యొక్క ప్రతికూలత తొలగిపోతుంది, మటుమాయమవుతుంది. తద్వారా అభివృద్ధి చేకూరుతుంది. ఇది నేటి ఆంతర్యం. ఇప్పుడు గ్రహయోగంలో గ్రహాల యొక్క స్థితిగతులు, ఈ రోజు ముఖ్యంగా చేపట్టవలసినటువంటి కార్యక్రమాల గురించి తెలుసుకుంటారు. నేటి గ్రహయోగాన్ని పరిశీలించినట్లయితే శని మిత్రక్షేత్రమైన తులారాశిలో సంచరిస్తున్నాడు. శని యొక్క బలాన్ని ద్విగుణీకృతం చేసి అనుకూల ఫలితాలను పొందటానికి ఆంజనేయ స్వామి వారిని ఆరాధించటం, ఆంజనేయ స్వామి వారి విగ్రహానికి 11 నల్ల మినుము గింజలు 11 ఉప్పురాళ్లు నివేదన చేయటం ద్వారా చక్కటి ప్రయోజనాన్ని పొందవచ్చు. ప్రధానంగా ఈరోజు శని త్రయోదశి. ఈరోజు నల్లటి వస్త్రాలను ధరించి శనీశ్వరుల వారికి తైలాభిషేకాన్ని నిర్వహించటం ద్వారా శనిగ్రహం యొక్క అనుగ్రహాన్ని పొందటానికి నల్లటి నువ్వులను ఎవరికైనా దానంగా ఇవ్వటం ద్వారా అన్ని కార్యాలలో విజయాన్ని పొంది శనిగ్రహం యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు. అంతేకాకుండా ఈరోజు ప్రధానంగా ధన్వంతరిని అశ్విని దేవతలను స్మరించుకోవటం ద్వారా ఆరోగ్యపరమైనటువంటి అన్ని రకాలైన ఇబ్బందులను తొలగింపజేసుకోవచ్చు. కార్తీక ద్వాదశి సందర్భంగా ఈరోజు విష్ణువు ఆలయంలో దీపారాధన చేయటం, పురాణ శ్రవణం చేయటం ద్వారా అన్ని కార్యక్రమాలలో విజయాన్ని పొందవచ్చు. మీరు తరచూ వాహనాల మీద ప్రయాణం చేసేటప్పుడు ఎలాంటి ప్రమాదాలకు గురి కాకుండా ఉండటానికి దైవ బలం రీత్యా ఏం చేయాలి? ఏదైనా శనివారం నాడు
మీ గృహంలో వెంకటేశ్వర స్వామి వారి చిత్రపటం ముందు ఉప్పును కొప్పగా పోసి దాని మీద ఆముదంతో ఒక దీపాన్ని వెలిగించడం ద్వారా ఆ గండ దీపం యొక్క ప్రభావం వల్ల వాహనాల వల్ల మీకు ఎలాంటి ప్రమాదాలు సంభవించకుండా దానితో పాటుగా ప్రధానంగా మీరు దూర ప్రాంతాలకు ప్రయాణాలకు వెళ్ళేటప్పుడు కూడా సురక్షితమైనటువంటి ప్రయాణాన్ని చేయడానికి ఆస్కారం ఎంతగానో ఉంది. ఇవి ఈనాటి గ్రహఫల అంశంలోని విశేషాలు. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. గృహమే కదా స్వర్గసీమ అన్నారు. గృహంలో ప్రతి ఇల్లాలకి కూడాను ఎక్కువ భాగం గడిపేటువంటి ప్రదేశం మనం గనక ఆలోచన చేసినట్లయితే వంటగది. ఆమె వంటలో నైపుణ్యం సంపాదించి చక్కగా ఇంటిల్లిపాతికి కూడాను షడ్రశోభితమైనటువంటి విందు నిత్యం కూడాను ప్రసాదిస్తూ ఉంటుంది అన్నపూర్ణమ్మ తల్లిల. అందుచేతనే ఇంట్లో వాళ్ళందరికీ కూడాను చక్కగా పెట్టడానికి వీలుగా వంటగది వాస్తుశాస్త్రరీత్యా ఏర్పాటు చేసుకోవాలి. వంటగది బాగా ఇరుగ్గా కట్టుకుంటే చాలా విపత్కరమైనటువంటి పరిస్థితులు ఏర్పడటానికి ఆస్కారం ఉంది. సాధ్యమైనంత వరకు చాలా చక్కగా వంటగది విశాలంగా నిర్మాణం చేసుకోవటమే చాలా ఉత్తమోత్తమైనటువంటి పద్ధతిగా ప్రతి ఒక్కరూ కూడా గ్రహించాలి. ఏదైనా వంటగదిని అందంగా అమర్చుకోవడం కూడా ఒక కళే. వంటగదిలో సామాన్లు ఏవి ఎక్కడ ఉంచితే ఎటువంటి సత్ఫలితం వాస్తుశాస్త్రరీత్యా వస్తుందో కూడా గుర్తిరగాలి. కుక్కర్ దగ్గర నుంచి ఆ పోపు పెట్టేది వరకు కూడాను ఏ సామాన్లు ఏ తీరులో అమర్చుకుంటే బాగుంటుంది, ఎవరైనా వంటగదిలోకి అడుగు పెట్టకనే అబ్బా ఎంత బాగుందబ్బా మీ వంటగది ఎంత చక్కగా అమర్చుకున్నారు అని చెప్పేసి ఇల్లాలని చూసి అన్నప్పుడు ఆమె పడే ఆనందం వర్ణనాతీతం కదా. అందుచేత వంటగదికే ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలి. మొట్టమొదటిసారిగా ఇంటిలో గృహిణికి విశేష సంబంధం ఉన్నటువంటి ఈ వంటగదిలో ఆగ్నేయంలో వంటగది కనుక కట్టుకున్నట్లయితే ఏ ఇబ్బందులు ఉండవు. ఆగ్నేయ వంటగది సర్వ విధాల కూడాను సర్వోత్తమం అని చెప్పేసి గుర్తిరగాలి. ఒకవేళ అలా వీలు పడకపోతే ఇంట్లో వేరే చోట కూడా నిర్మించుకోవచ్చు. వంటగది వేరువేరు దిక్కుల్లో ఉండటం వల్ల కలిగే మంచి చెడులు ఏమిటో కూడా వాస్తుశాస్త్రరీత్యా అర్థం చేసుకోవాలి. ఆగ్నేయం వంటగది చాలా శుభం. స్త్రీలంతా కూడా సంతోషంగా ఉంటారు. ఇంట్లో వాళ్ళు కావలసినటువంటి అన్నీ కూడా అందుతాయి. దక్షిణ దిక్కున గనక వంటగది ఉన్నట్లయితే మనశ్శాంతి ఉండదు. ఇంటి యజమానికి విపరీతమైన కోపం ఎక్కువ అవుతుంది. ఆరోగ్యం కూడా సామాన్యంగానే ఉంటుంది. అలాగే నైరుతి కోణంలో వంటగది కనుక ఉన్నట్లయితే ఇంటి యజమానురాలకి ఉత్సాహం శక్తి కలిగి చక్కగానే దేదీప్యవంతంగా ఉండటానికి ఆస్కారం ఉంటుంది. కానీ ఆ నైరుతి కోణంలో వంటగది కట్టినప్పటికీ కూడా తూర్పు దిశను తిరిగే వంట చేసుకోవాలి. పశ్చిమం ఇక్కడ వంటగది కనుక ఉన్నట్లయితే ఇంటి వ్యవహారం అంతా కూడా యజమానురాలు నెత్తినే పడుతుంది. ఆమెకు తన కోడళ్ళు కుమార్తెల నుంచి సంతోషం ఉంటుంది. ఇంట్లోని స్త్రీలలో అవగాహన ఉంటుంది. కానీ ఆహార పదార్థాలు మాత్రం త్వరగా చెడిపోవడానికి ఆస్కారం ఉంది. ఇక్కడ వాయువ్యం. వాయువ్యం వంటగది కనుక ఉంటే యజమాని కొద్దిగా మానసిక ఉత్సాహంతో అత్యధికంగా ప్రవర్తించడం వలన కొన్ని ఇబ్బందులు ఏర్పడటానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే అందరినీ నమ్మి మోసపోవటం లాంటి సంఘటనలు కూడా ఉంటాయి. అంతేకాకుండా స్త్రీలకు కించిత్తు గర్భాశయ సంబంధమైనటువంటి బాధలు రావడానికి ఆస్కారం ఉంది. ఇక ఉత్తరం. ఉత్తరం వైపు వంటగది స్త్రీలు బుద్ధిమంతులు స్నేహభావం కలిగిన వారుగా ఉంటారు. పురుషులు తమ పనులు సులభంగా చేసుకుంటారు. వారికి ధన సంపాదన కూడా బాగానే ఉంటుంది. ఈశాన్యంలో వంటగది సామాన్య ఫలితాన్ని ఇస్తుంది. ఇంట్లో ఉన్న స్త్రీలలో అందరికన్నా పెద్దదైన మహిళ భార్య లేక కుమార్తె లేక కోడలు ధార్మికురాలై ఉంటుంది. ఇంట్లో అప్పుడప్పుడు తగవులు కూడా ఉంటాయి. తూర్పు ఇక్కడ వంటగది ఉంటే
ఆదాయం చాలా బాగుంటుంది ఇంటి సంపాదనంతా గృహిణి చేతికే వెళ్తుంది స్త్రీకి సంతోషం మాత్రం కొద్దిగానే ఉంటుంది ఆమెకు అనారోగ్య లక్షణాలు అప్పుడప్పుడు పడసూపుతూ ఉంటాయి గృహ నిర్మాణ దశలో వంటగదికి సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు గనక పాటిస్తే చక్కటి యోగవంతమైన ప్రభావంతో జీవించవచ్చు వంటగదిలో స్టోర్ రూమ్ కూడా ఉంటే ఇంటి యజమాని ఉద్యోగం లేదా వ్యాపారంలో కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అందుచేత వంటగది స్టోర్ రూమ్ వేరువేరుగా ఉండి తీరాలి వంటగది బాత్రూమ్ సమాంతరంగా ఉండటం శుభకరం కాదు ఇలాంటి చోట జీవనం గడపడం కష్టమవుతుంది ఆరోగ్యం కూడా అంతంత మాత్రగానే ఉంటుంది ఆ ఇంట్లోని కన్యలకు మనశ్శాంతి ఉండనే ఉండదు వంటగదిలో పూజాగృహం శుభకరం కాదు లెక్క ప్రకారం అటువంటి ఇంట్లో ఉండేవారు తొందరగా ఉత్తేజితులవుతారు కానీ తప్పనిసరిగా ఇక చోటు లేనప్పుడే వంటగదిలో కూడా దేవుణ్ణి పెట్టుకునేటువంటి ప్రభావం అత్యధికంగా ఈ కాలం కనిపిస్తూనే ఉన్నది ఇంటి ప్రవేశ ద్వారానికి ఎదురుగా వంటగది ఎప్పుడూ ఉండకూడదు అటువంటి ఇంట్లో యజమాని సోదరునికి శుభం జరగదు వంటగది భూమి లోపల ట్యాంకు లేదా బావితో కలిసి ఉంటే అన్నదమ్ముల మధ్య విభేదాభిప్రాయాలు వస్తాయి ఇంటి యజమాని ధన సంపాదన కోసం విస్తారంగా యాత్రలు కూడా చేయాల్సి వస్తుంది అందరూ కూర్చునే చోట వంట చేయటం భోజనశాల ఎదురుగా వంటగది ఉండటం మంచిది కాదు ఇటువంటి ఇంట్లో నివాసం వల్ల బంధువుల మధ్య శత్రుత్వం పిల్లల చదువుకు ఆటంకాలు ఏర్పడడానికి ఆస్కారం ఉంది ఇంట్లో వంట చేసే సాధనాలు ఒకటి కన్నా ఎక్కువ ఉంటే ఆ ఇంట్లో ఆదాయ మార్గాలు కూడా రెట్టింపు అవుతాయి అని కూడా వాస్తు శాస్త్రజ్ఞ గ్రహించాల్సిన ముఖ్యమైనటువంటి విషయం నేటి వాస్తు సందేహాన్ని గనక పరిశీలన చేసినట్లయితే శనిగ్రహ దోష నివృత్తి కోసం ఇంటిలోనూ బయట పాటించవలసినటువంటి ముఖ్య నియమాలు ఏమైనా ఉన్నాయా సహజ సిద్ధంగా నవగ్రహాల్లో శనిగ్రహం అనగానే అందరికీ ఒక విధమైనటువంటి భయం ఏర్పడుతుంది ఏలినాటి శని అర్ధాష్టమ శని వచ్చినప్పుడు ఏదో ఒక రుగ్మతలు తప్పనిసరిగా వస్తూ ఉంటాయి వీటి నుంచి రక్షింప చేసుకోవడానికి మీరు ఇంటి నుంచి బయటికి వెళ్ళినప్పుడు శివాలయ సందర్శనం లేక ఆంజనేయ స్వామివారి యొక్క దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణాలు చేయటం అక్కడ సింధూరం తప్పనిసరిగా నుదుట ధరించడం చేయాలి అలాగే ఇంటి వద్ద ఉన్నప్పుడు మాత్రం శనిగ్రహ దోష నివృత్తి కోసం నల్ల నువ్వులు బెల్లం దేవునికి నైవేద్యంగా సమర్పించి ఆ యొక్క జీడిని మీరు గనక స్వీకరించినట్లయితే శనిగ్రహ దోష నివృత్తి జరగడానికి ఆస్కారం ఉంటుంది అంతేకాకుండా మీకు వీలైతే నువ్వులు చేతిలోకి తీసుకొని ఒక 7 సార్లు మీ చుట్టూతా తిప్పి ఇంటి పడమర దిశ వైపు గనక పారవేసినట్లయితే సర్వత్రా శని దోష నుంచి బయలుపడటానికి ఆస్కారం ఉంటుంది మరికొన్ని ముఖ్య విషయాలు సోమవారం నాటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబలం అంశంలో తెలుసుకుందామా మరి సర్వే జనా సుఖినో భవంతు